केसी आर जबतेने జపాన్ లోనైనా పోటీ చేస్తా టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు పద్మారావు గౌడ్ నేను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు కిషన్ రెడ్డిని కలిసిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తున్నారు రైట్ ఈ పద్జన్నకు సంబంధించి పద్మారావుకు సంబంధించి రెండు అంశాలు చెప్తా పద్మారావుకు సంబంధించి సికింద్రాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆ ప్రాతినిధ్యం ఎంపీగా కొనసాగుతుండే ఎమ్మెల్యే ఇక్కడ కొనసాగుతున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి ఈ పద్మారావు గౌడ్ కు సంబంధించి మాస్ లీడర్ గా అక్కడ జనాకర్షణ కలిగిన నేత ఎత్తి పరిస్థితులలో గెలుస్తారని చెప్పి బై మిస్టేక్ మునుగోడులో కనుక ఓడిపోతే నెక్స్ట్ ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పడ్డా ఏంది జెండా వాతే అందుకు చర్చలు జరిగినాయి అనేది ఒక అంశం వచ్చింది దానికి సంబంధించి గతంలో కలిసినా అని చెప్తున్నాడు లేకపోతే తెలంగాణలో నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు ఏమని చెప్పిండు తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది ఏం సాంప్రదాయం ఏదైనా జరిగి మరణిస్తానో లేకపోతే ఏదైనా జరిగి ఏదైనా జరిగితే బాధలు ఉంటబోయి వాళ్ళని ఓదార్పులు అవి ఇవి చేస్తాం అవి తెలంగాణలో నా నేచురల్గా జరుగుతాయి దాంట్లో కలిస్తే తప్పేంది కలిసినంత మాత్రమే నేను పార్టీ మారుతాను నా ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్లే ఉంటా అంటారు మరి ఇది మాత్రం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక క్వశ్చన్ మార్క్ మారింది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేం అర్థమైంది కదా ఎందుకంటే దానికి ఉదాహరణ మునుగోడు రాజకీయాలు అంతకమించి ఇంకా మనం ఏం చెప్పలేం